నాడు చేసిన పాదయాత్రకు 3 ఏళ్లు నిండిన సందర్భంగా 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పాదయాత్రలకు ముగింపుగా ఈ రోజు డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గ ముఖ్య నేతలు మాజీ చైర్మన్ పర్సన్లు మహిళా సంఘాల వెంట రాగా ఇచ్చాపురం టూరిజం పార్క్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర బయలుదేరి దాసన్నపేట జంక్షన్ వరకు వేల కొలది జనమహో సమూహంతో దిగ్విజయంగా ముందుకు సాగారు. वैएसआर कांग्रेस पार्टी अधिनेता मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु आयन चेपेट्टिनटुवंटि पादयात्र सुमारु 3 సంవత్సరాలు कावस्तुन्न कारणंगा इवाल भारी स्थायिलो गत 10 रोजुल नुंचि वैएसआर कांग्रेस पार्टी श्रेणुलु अंदरू कूडा पेद्द पंडुगलागा उत्साहं जरुपुकोनि राष्ट्रमंतटा कूडा भारी स्थायिलो ई पादयात्रनु निर्वहिंचडं जरुगुतुंदि. दानि योक्क मुख्य उद्देश्यं मरी जगनन्न आ रोज एदैते मन मुख्यमंत्री गारु ई रोज उन्नटुवंटि मुख्यमंत्री गारु आ रोजु चेसिनटुवंटि 3600 पैचिलकु चेसिन पादयात्रलो आयन एन्नो प्रजल योक्क कष्टालु एन्नो बाधलु एन्नो इब्बंदुलु अन्नी चूसी मुख्यंगा महिळलु पडुतुन्नटुवंटि इब्बंदुलु चूसी वृद्धुलु पडुतुन्नटुवंटि इब्बंदुलु चूसी अनेक कुलालकु पडुतुन्नटुवंटि इब्बंदुलु चूसी वाळ्ळंदर्नी कूडा नेनु उन्नानु मीकु तोडुगा अनि चेप्पि वाळ्ळंदरिकी न्यायं चेस्तानु अनि चेप्पि इच्चिनटुवंटि माट एदैते उंदो ఆ మాటకు తగ్గట్టుగా ఆయన నవరత్నాలు రూపొందించి అందులో భాగంగా అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందులో చూపెడతానని చెప్పి అనేక సంక్షేమ పథకాలను కూడా రూపొందించి అవే కాక సుమారు కొన్ని 100-120% ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు కూడా నేను అందరికీ నెరవేరుస్తానని చెప్పి అనేక కులాల వారిగా కూడా ఉన్న బీసీ కులాలు మొత్తం సుమారు 120 కులాలు ఉంటే అందరికీ కూడా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆయన ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ కూడా సుమారు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరనర కాలంలో మొట్టమొదటి సంవత్సరంలోనే 90% హామీలన్నీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మరి దానికి ఈ అనేక ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ అనేక సంక్షేమ పథకాల్లో అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ అయితేనేమి ఏదైతే గాంధీజీ ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోరుకున్నారో అదే గ్రామ స్వరాజ్యం ఈ రోజు ఆ